విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను వ్రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం, మా పిల్లల్ని తీర్చిదిద్దండి, మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదన లేక చిద్రమై చితికి పోయి ఎలిసిపోయిన బతుకులు, తాతల వంతనన లేదు మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం, బడిమెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు, కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు, ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్న. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు సారు, ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డలు కోటి ఆశలు, మేము చదువు